దేశం బాగుండాలంటే రాష్ట్రాలు బాగుండాలి. ఏ రాష్ట్రమైనా అల్లర్లతో ఉంటే అది మిగతా రాష్ట్రాలకు అంటడానికి ఎంతో సమయం పట్టదు. అది దేశ ఐక్యతకే భంగం. ఈ మధ్య కాలంలో పెద్దగా ఎప్పుడూ వార్తల్లో ఉండని ఆ రాష్ట్రం ఇప్పుడు అగ్నిగుండంలా మారింది. మన దేశమే కాదు, ప్రపంచం కూడా తమ దృష్టిని ఆ రాష్ట్రం మీదకు మళ్లించింది. ఆ రాష్ట్రం మరేదో కాదు, మణిపూర్. 150, 460 ఇవి మామూలు సంఖ్యలు కావు, రక్తపాతానికి నిదర్శనాలు. 150 మరణాలు, 400 మంది క్షతగాత్రులు, 60,000 మంది నిరాశ్రయులు. ఈ లెక్కలు గత 3 నెలల కాలంలో మణిపూర్లో జరిగిన హింసకు ఆనవాళ్లు. వీటికి అదనంగా దేశం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడే విధంగా 2 వివస్త్ర మహిళలను నగ్నంగా ఊరేగింపు, సామూహిక అత్యాచారం, ఆపై క్రూరమైన హత్య. ఇంతకంటే ఏం కావాలి ఒక రాష్ట్రం ఉక్కిరి బిక్కిరి అవడానికి? ఇంతటి కష్టాల్లో ఉన్న మణిపూర్ కథేంటో తెలుసుకుందాం. మహాభారత ఇతిహాసంలోని ఆది పర్వంలో మణిపుర అనే పేరు చేర్చబడింది. అర్జునుడు ఇక్కడికి వచ్చాడట. అంతటి మహత్తర భూమి. మణిపూర్ అనేది 2 సంస్కృత పదాల కలయిక. మణి అంటే జ్యువెల్, పుర అంటే భూమి. మొత్తంగా సిటీ ఆఫ్ జ్యువెల్స్. ఇది నార్త్ ఈస్ట్ ఇండియాలో ఉంది, ఇంఫాల్ రాజధాని. దీనికి ఉత్తరాన నాగాలాండ్, దక్షిణాన మిజోరాం, పశ్చిమాన అస్సాంలు బార్డర్లుగా ఉన్నాయి. తూర్పున మయన్మార్తో కూడా బార్డర్ పంచుకుంది. మణిపూర్ అనేది 2500 సంవత్సరాలుగా ఏషియన్ ఎకనామిక్ అండ్ కల్చరల్ ఎక్స్చేంజ్ క్రాస్ రోడ్స్లో ఉంది. బ్రిటిష్ రాజ్య కాలంలో 1891లో జరిగిన ఆంగ్లో మణిపురి యుద్ధంలో బ్రిటిష్ చేతిలో మణిపూర్ ఓడిపోయింది. దాంతో మణిపూర్ 3000 సంవత్సరాలకు పైగా అనుభవిస్తున్న తన సార్వభౌమాధికారాన్ని బ్రిటిష్ వారికి కోల్పోయింది. అలా మణిపూర్ రాజ్యం ఒక ప్రిన్స్లీ స్టేట్గా మిగిలింది. 1947 ఆగస్టు 11న మహారాజా బుధాచంద్ర మణిపూర్ను ఇండియన్ యూనియన్లో కలపడానికి ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ మీద సంతకం చేశారు. తర్వాత 1949 సెప్టెంబర్ 21న మెర్జర్ అగ్రిమెంట్ మీద సంతకం చేసి ఇండియన్ యూనియన్లో కలిపేశాడు. ఈ కలయిక మణిపూర్లోని కొన్ని గ్రూపులకు ఇష్టం లేదు. 1956లో యూనియన్ టెరిటరీగా మారింది. 1972లో పూర్తి రాష్ట్రంగా అవతరించింది. ప్రస్తుతం మణిపూర్ ఎదుర్కొంటున్న సమస్యలకు దాని భౌగోళిక పరిస్థితులు దాని ఉనికి చాలా ప్రభావితం చేస్తాయి. మణిపూర్లో మొత్తం 16 జిల్లాలున్నాయి. మొత్తం రాష్ట్రమంతా లోయ మరియు కొండ ప్రాంతంగా విడిపోయి ఉంటుంది. లోయ చుట్టూ కొండ ప్రాంతం ఉంటుంది. ఈ లోయ ప్రాంతం మైదాన ప్రాంతం. ఇంఫాల్ ఈ లోయలోనే ఉంది. మణిపూర్ మొత్తం విస్తీర్ణంలో ఈ లోయ ప్రాంతం అనేది 10% ఉంటుంది. ఇక్కడ నాన్ ట్రైబల్స్ అయిన మేతీల ఆధిపత్యం ఎక్కువ ఉంటుంది. రాష్ట్రం మొత్తం జనాభాలో మేతీ కమ్యూనిటీ ప్రజలు 53% జనాభా అన్నమాట. అంటే 10% భూభాగంలో 53% జనాభా అన్నమాట. మేతీలలో మెజారిటీ ప్రజలు హిందువులు, ఆ తర్వాత ముస్లిమ్స్ ఉన్నారు. ఇంకా కొండల ప్రాంతం. మణిపూర్ మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో 90% ఉంటుంది. ఇక్కడ గుర్తింపు పొందిన 35 తెగల గిరిజనులున్నారు. వీరిలో ముఖ్యంగా నాగాలు, కుకీలు, చిన్లు, మిజోలు ఉంటారు. వీరు క్రిస్టియన్లు. నాగా తెగలు 24%, కుకీలు 16% ఉంటారు. అన్ని రకాల గిరిజనులు కలిపి మొత్తంగా 47% ఉంటారు. అంటే 90% భూభాగంలో 47% గిరిజనులు అన్నమాట. మణిపూర్ విస్తీర్ణం 22,327 స్క్వేర్ కిలోమీటర్లు. అధికార భాష మేథీ. దీనిని మణిపురి భాష అని కూడా అంటారు. 2011 జనాభా లెక్కల ప్రకారం మణిపూర్ జనాభా 28,55,794. హిందూయిజం, క్రిస్టియానిటీ రెండు ప్రధాన మతాలు ఇక్కడ. 1961 మరియు 2011 సంవత్సరాల మధ్య హిందువుల శాతం 62% నుండి 41% పడిపోయింది. క్రిస్టియన్ల శాతం 19% నుండి 41% పెరిగింది. మణిపూర్ అనేది చాలా స్పోర్ట్స్కి, మణిపురి డ్యాన్స్కి పుట్టినిల్లు. పోలోను యూరోపియన్స్కి పరిచయం చేసింది మణిపూరే. ఇంకా అక్కడ జరుగుతున్న గొడవలు ఎవరి మధ్యనంటే మేతీల, కుకీల మధ్య. ఇంతకీ అంతటి హింసకి కారణాలేంటి? 1, మణిపూర్ అసెంబ్లీలో మొత్తం 60 మంది ఎమ్మెల్యేల్లో 40 మంది ఎమ్మెల్యేలు మేతీలే. రాష్ట్ర బడ్జెట్లో ఎక్కువ శాతం మేతీల మైదాన ప్రాంత అభివృద్ధికే ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. 2, కొండ ప్రాంత తెగల నుండి
కేవలం 20 మంది మాత్రమే ఎమ్మెల్యేలు. రాష్ట్ర బడ్జెట్లో చాలా తక్కువ భాగం ఈ ప్రాంత అభివృద్ధికి ఖర్చు చేస్తారు. రెండు ప్రాంతాల్లో జనాభా దాదాపు సమానమున్నా ఇలాంటి వివక్ష ఉందక్కడ. నంబర్ 3, ఇప్పటి వరకు ముఖ్యమంత్రులుగా పనిచేసిన 12 మందిలో కేవలం 2 మాత్రమే కొండ ప్రాంతానికి చెందినవారు, మిగతా 10 మంది మేథీలే. నంబర్ 4, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 371C మణిపూర్కి సంబంధించింది. దీని ప్రకారం హిల్ ఏరియా ప్రజలు ఇంఫాల్ లోయలో మేటీల భూములు కొనొచ్చు, అమ్మొచ్చు. కానీ ఈ మేటీలు మాత్రం కొండ ప్రాంతంలోని తెగల భూములను కొనొద్దు. నంబర్ 5, స్టేట్ గవర్నమెంట్ ఫిబ్రవరి 2023లో ఇచ్చిన ఒక నోటీస్, దాని ప్రకారం కొండ ప్రాంతాల్లోని చురచాందుపూర్ కౌపుం ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ ఏరియాలోని సడన్గా వెలిసిన 38 గ్రామాలు అనధికార నివాసాలని, అక్కడి ప్రజలు ఎంక్రోచర్స్ అంటే ఆక్రమణదారులని చెబుతూ ఖాళీ చేయించే చర్యల్లో తీవ్రమైన అల్లర్లు జరిగాయి. దీంతో కుకి మైథిల మధ్య దూరం పెరిగింది. నంబర్ 6, మయన్మార్లో మిలిటరీ తిరుగుబాట్ల వల్ల అక్కడ బ్రతకలేక మణిపూర్ నుండి వలస వచ్చే శరణార్థుల సమస్య కూడా ఈ అల్లర్లకు తోడైంది. నంబర్ 7, కుకి నాగా తెగలు అడవుల్లో గంజాయి సాగు చేస్తున్నాయి. దాన్ని ఆపడం కోసం ప్రభుత్వం చాలా కఠిన చర్యలు చేపట్టింది. ప్రభుత్వ మద్దతుదారులు చెప్పేదేమంటే, కొన్ని ట్రైబల్ గ్రూప్స్ తమ వ్యక్తిగత ఎజెండాతో డ్రగ్స్కి వ్యతిరేకంగా గవర్నమెంట్ చేస్తున్న యుద్ధాన్ని ఆపేయడం కోసం ఇదంతా చేస్తున్నారని. నంబర్ 8, షెడ్యూల్డ్ ట్రైబ్ స్టేటస్ కోసం మేతీ కమ్యూనిటీ డిమాండ్. 2012 నుండి షెడ్యూల్డ్ ట్రైబ్స్ డిమాండ్ కమిటీ ఆఫ్ మణిపూర్ STDCM మేతీలకు ఎస్టీ హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. ద మేటీ ట్రైబ్ యూనియన్ మణిపూర్ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ ప్రకారం మణిపూర్ ప్రిన్స్లీ స్టేట్గా 1949లో యూనియన్ ఆఫ్ ఇండియాలో కలవక ముందు మేటీలకు షెడ్యూల్డ్ ట్రైబ్ హోదా ఉండేదని వాదించింది. కానీ కలిసిన తరువాత ట్రైబల్ హోదా కోల్పోయిందని, షెడ్యూల్డ్ ట్రైబ్ హోదా తప్పకుండా ఇవ్వాలని, ఎందుకంటే మేటీలు వారి జాతిని, వారి పూర్వీకుల భూములను, సంస్కృతి సంప్రదాయాలను, భాషను రక్షించుకోవడానికని, ఈ మేటీ తెగ అనేది ఎలాంటి రాజ్యాంగ రక్షణ లేకుండా బలిపశువు అయిందని, వారి పూర్వీకుల భూముల్లో వారు క్రమంగా క్షీణదశకు చేరుకున్నారు అని, మణిపూర్ మొత్తం జనాభాలో మేతీల జనాభా 1951లో 59% ఉండేదని, 2011 జనాభా లెక్కల ప్రకారం 53% తగ్గిపోయిందని వాదించింది. నంబర్ 9, కుకీల భయం. మేతీలకు ఎస్టీ రిజర్వేషన్ కల్పిస్తే అసలే ఆర్థిక స్తోమత ఎక్కువన్న మేతీలు కొండ ప్రాంతాల్లో భూములు కొని మెల్లగా కొండ ప్రాంతమంతా విస్తరించి చివరికి గిరిజనులందరినీ బయటకు పంపిస్తారేమోనని భయం. అలాగే రాజకీయంగా, విద్యాపరంగా ఇంకా అభివృద్ధి చెందే అవకాశాలుంటాయి. దాంతో తమకొచ్చే ఉద్యోగాల్లో కోత పడుతుందని వారి భయం. నంబర్ 10, మణిపూర్ హైకోర్టు తీర్పు. మణిపూర్ హైకోర్టు 19 ఏప్రిల్ 2023న మణిపూర్ ప్రభుత్వానికి సూచించింది. ఏమనంటే, 10 ఏళ్లుగా ఉన్న మేథీలకు ఎస్టీ హోదా అనే డిమాండ్ను యూనియన్ ట్రైబల్ అఫైర్స్ మైనారిటీకి 4 వారాల్లో సమర్పించమని, ఎస్టీ లిస్టులో చేర్చే విధంగా చర్యలు తీసుకోమని సూచించింది. దాంతో గిరిజనులు 28 ఏప్రిల్న ప్రభుత్వ చర్యలకు నిరసనగా అన్ని షాప్స్ మూసేశారు. అదే రోజు చూర్చాందుపూర్లో ముఖ్యమంత్రి ఎన్ బీరేన్ సింగ్ ఒక ఓపెన్ ఎయిర్ జిమ్ ప్రారంభించాల్సి ఉంది. ఆ రోజుకి ముందు రోజు ఒక గుంపు ఆ జిమ్ని తగలబెట్టారు. 28 ఏప్రిల్న 144 సెక్షన్ విధించారు. అంతేకాకుండా ఇంటర్నెట్ను 5 రోజుల పాటు ఆపేశారు. నిరసనకారులు పోలీసులతో గొడవకు దిగారు. పోలీసులు టియర్ గ్యాస్ను ఉపయోగించి వారిని చెదరగొట్టారు. ఆ తర్వాత మే 3న ది ఆల్ ట్రైబల్స్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ మణిపూర్ ట్రైబల్ సాలిడారిటీ మార్చికి పిలుపునిచ్చింది. ఈ మార్చ్ మేతీలకు ఎస్టీ హోదా డిమాండ్కి నిరసనగా జరిగింది. ఈ మార్చ్ సందర్భంగా చాలా ప్రాంతాలలో తీవ్ర హింస పెచ్చరిల్లింది. ఈ హింసాత్మక చర్యలు ఎక్కడిదాకా దారితీశాయంటే, కేంద్ర ప్రభుత్వ ఆర్మీ మరియు ఇతర సెంట్రల్ పోలీస్ ఫోర్సెస్ని దించేదాకా మణిపూర్ గవర్నమెంట్ కూడా తీవ్రమైన కండిషన్స్లో కంట్రోల్ చేయడానికి షూట్ ఎట్సైట్ ఆర్డర్స్ను ఇష్యూ చేసే అధికారాలు అన్ని డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్స్కి ఇచ్చింది.
సో ఇప్పటిదాకా ఈ గొడవల వల్ల 150 మరణాలు, 400 మంది క్షతగాత్రులు, 60,000 మంది నిరాశ్రయులు అయ్యారు. అయితే మొన్న జూలై 19న సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అయింది. ఆ వీడియో చూసి దేశం సిగ్గుపడింది. ఇద్దరు కుకీ మహిళలు, ఒకరి వయసు 40, మరొకరు వయసు 20 దాకా ఉండొచ్చు. వివస్త్రలను చేసి నగ్నంగా ఊరేగింపు చేస్తూ వారిని కొడుతూ చివరికి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత వారిని చంపేశారు. ఒక బాధితురాలిని కాపాడాలని ప్రయత్నించిన తండ్రిని, తమ్ముడిని కూడా చంపేశారు. ఇంతకంటే హృదయ విదారకమైనటువంటి సంఘటన మరొకటి ఉంటుందా? మరి వీటి పట్ల సుప్రీంకోర్టు వ్యూస్ ఎలా ఉన్నాయి? మణిపూర్ క్రైసిస్ ను సుప్రీంకోర్టు హ్యుమానిటేరియన్ ప్రాబ్లం గా భావించింది. అక్కడ జరుగుతున్న హింసాకాండ, ఆస్తుల నష్టం పట్ల విచారం వ్యక్తం చేసింది. అంతేకాకుండా ఒక కమ్యూనిటీని ఎస్టీలో గాని ఎస్సీలో గాని చేర్చాలంటే అది ప్రెసిడెంట్ పని గాని హైకోర్టు పని కాదు అని తేల్చి చెప్పింది. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సెంట్రల్ గవర్నమెంట్ని, స్టేట్ గవర్నమెంట్ని తొందర పెట్టింది మణిపూర్లోని ప్రజలను రక్షించడానికి చర్యలు తీసుకోమని. సెంట్రల్ గవర్నమెంట్ స్టాండ్ ఎలా ఉంది? యూనియన్ హోమ్ మినిస్టర్ ఏం చెబుతున్నారంటే, మణిపూర్ హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ను క్షుణ్ణంగా చదివి నిపుణులతో చర్చించి తగిన నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. భారత ప్రజలు మాత్రం చాలా మందిని నిందిస్తున్నారు. సంఘటన మొదలైన తర్వాత మౌనాన్ని పాటించి 79 రోజుల తర్వాత స్పందించిన ప్రధాని నరేంద్ర మోడీని, శాంతి భద్రతలను కాపాడలేని బీరేన్ సింగ్ ప్రభుత్వాన్ని, రెండు వర్గాల మధ్య గొడవలను మత గొడవలుగా చిత్రీకరించిన కొందరు వ్యక్తుల స్వార్థాన్ని. మనిషి మారాలి, లేకుంటే చావాలి. ఏదో ఒకటి త్వరగా చేయాలి.